చూద్దాం అసలేమవుతుందో. ఓఎంజీ, ఇవి డాగ్స్ కాదు సూపర్ డాగ్స్. హలో గేమర్స్, సో గైస్ ఇప్పుడైతే మనం కొన్ని మిత్స్ అండ్ ఛాలెంజెస్ అయితే చేద్దాం. అలాగే గైస్ మన వాళ్ళు కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆర్ స్ట్రీట్ కూడా అని చెప్పేసి. సో మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు గైస్, అదే ఆర్స్ అప్డేట్ అయితే రాలేదు, ఇంకా వస్తే మీకు చెప్పకుండా ఉంటానా. సో అది గైస్, ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా స్టార్ట్ చేద్దామా. ఓకే గైస్, మన ఫస్ట్ మీద అయితే చూద్దాం. మన ఎంత ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేసినా మనం రాకెట్ లాంచర్తో కనుక మనకి క్లోజ్ రేంజ్లో కనుక షూట్ చేస్తే గైస్ మనం పోతామంట. సో అది ఎంతవరకు కరెక్టో చూద్దాం, నాకు తెలిసి కూడా పోతాం. ఓకే, దానికోసం ముందుగా మనం హెల్త్ చీట్ కూడా అయితే యాక్టివేట్ చేద్దాం. కోడ్ వచ్చేసి 9129 గైస్, డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అవుతుంది. మనం ఎన్నిసార్లు యాక్టివేట్ చేసినా రాకెట్ లాంచర్తో కష్టమే అనుకుంటా. ఓకే, మనం ఒకసారి లాంగ్ రేంజ్ అయితే షూట్ చేసేద్దాం గైస్. మనకైతే ఇంచు కూడా డ్యామేజ్ అవ్వదు, అదే ఒక్కసారి క్లోజ్ రేంజ్లో ట్రై చేసి చూద్దాం అది కూడా. సో చూడొచ్చు గైస్, లాంగ్లో ఎంత షూట్ చేసినా మనకైతే ఏం కాదు. ఒకసారి ఇక్కడైతే ట్రై చేద్దాం. అమ్మో గైస్, ఆల్మోస్ట్ 70% అయితే పోయింది హెల్త్ అయితే. ఇంకోసారి ట్రై చేద్దామా, చూద్దాం అసలు ఏమవుతుందో. ఇంకేముంది, పడుకోవడమే. ఓకే, ఈ మీద అయితే కన్ఫర్మ్ గైస్. సో నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. మన నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ బైక్ వర్సెస్ హెలికాప్టర్ గైస్. మనం నార్మల్గా గోస్ట్ బైక్తో ఏ వెహికల్ అయినా సరే హిట్ చేస్తే బ్లాస్ట్ అయిపోతుంది గైస్, కాకపోతే ఇది అందరికీ తెలిసిందా. ఇంకోటి ఏంటంటే గోస్ట్ బైక్తో గైస్ మనం హెలికాప్టర్ని మూవ్ చేసేయవచ్చు, అది కూడా ఎలానో చూపిస్తాను. జస్ట్ హిట్ చేస్తే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది గైస్, అది కూడా చూసేద్దాం. ఇంక లేట్ చేయకుండా ఒకసారి ప్లేన్ అయితే స్పాన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ఇదైతే ఖచ్చితంగా పోయింది. ఆర్జీబీ కలర్ కూడా అప్లై చేసేద్దాం. ఒక నిమిషం, ఒక నిమిషం, ఇది వెళ్ళిపోతుంది ఏంటబ్బా, ఆగు. ఆర్జీబీ కలర్స్ అప్లై చేయనివే, ఇదేంటి గైస్ మూవ్ అయిపోతుంది. ఓకే, ఆర్జీబీ కలర్స్ కూడా వేసేసాను గైస్. చెప్పండి, ఈ ప్లేన్ బ్లాస్ట్ అవుతుందా అవదా? ప్లేన్ కాబట్టి తుస్తే పోతుంది. ఒకసారి ట్రై చేసి చూపిస్తాను అది కూడా. స్టార్ట్ చేసేసాను, ఏమవుతుందో చూసేద్దామా. వెళ్ళురా వెళ్ళురా. ఓకే, జాయిస్టిక్ కన్నా కొంచెం యారోస్ ఈజీగా ఉన్నాయి. సో కావాలంటే గైస్ యారోస్ ట్రై చేయండి, కాకపోతే కొంచెం గాల్లోకి ఎగరాలంటే జాయిస్టిక్ వేసి. పేలుతుందా పేలుతా పేలుతుందా పేలుతా, ఆహా, వెళ్ళి చెట్టు కుద్దుకున్నాడు. ప్లేన్ కాబట్టి పేలిపోయింది, అది హెలికాప్టర్ అయితే అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఇంకా హెలికాప్టర్ కూడా దింపేద్దాం. కోడ్ వచ్చేసి 800 గైస్, డైల్ చేస్తే హెలికాప్టర్ అయితే వచ్చేస్తుంది. తొందరగా డైల్ చేసేరా. ఓకే, హెలికాప్టర్ని అయితే దించేసాం గైస్, కానీ డోర్స్ ఓపెన్ అవ్వాలి. సో తర్వాత ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్ గైస్. మన హెలికాప్టర్ కనుక స్పాన్ చేస్తే స్టార్టింగ్ అవి డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇంకా గోస్ట్ బైక్ని అయితే తీసేసాను. గోస్ట్ బైక్ని హెలికాప్టర్తో తోసుకుంటూ తీసుకెళ్ళిపోవచ్చు గైస్, అదేంటో చూపిస్తాను ఇప్పుడే. పద 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 పద. ఓకే, వచ్చేసాను, అది కూడా గైస్ చూసారా ఎంత ఫాస్ట్గా ఇచ్చేస్తుందో మనతో పాటు. ఓ, అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి, వదిలేండి. ఎక్కడుంది? ఎస్, ఇక్కడే ఉంది. ఇడైపోయాడు ఇప్పుడు. ఆహా, ఏమన్నా ఎగిరాడా? ఒక్క నిమిషం, దీనికి సెంటర్ చేసుకుందాం. అప్పుడు ఈజీగా వచ్చేసింది గైస్ మనతో పాటు. ఎస్, కొంచెం బ్యాక్ వద్దాం. ఎస్, ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ ఆగదనుకుంటున్నాను. ఎస్ గైస్, ఇదైతే వర్క్ అవుతుంది ఇంకా. సో లాస్ట్ టైం ఫిక్స్ చేసాడు అనుకున్నా, కానీ ఇంకా ఇదైతే ఫిక్స్ చేయలేదు. ట్రై చేసి చూడండి గైస్, హెలికాప్టర్ ఈజీగా కోస్ట్ బైక్ తీసేసి. అయ్యా, ఇన్ఫినిటీ ఎల్ చీట్ కోడ్ ఇంకా యాక్టివేట్ చేయలేదు కదా, ఏం చేద్దాం, ట్రై చేద్దాం. హెలికాప్టర్తో ఇంతే కాదు, మనం చాలా చేయొచ్చు. మామూలుది కాదు అసలు హెలికాప్టర్ గైస్. మనం నార్మల్గా ఏదైనా వెహికల్ కాలిస్తే బ్లాస్ట్ అయిపోతాయి, ఏదైనా రాకెట్ లాంచర్తో. అదే మనం హెలికాప్టర్ని కాలిస్తే కనుక ఆకాశంలోకి వెళ్ళిపోతుంది గైస్, అది కూడా ఒకసారి చూపిస్తాను. నార్మల్గా మనం పిస్టల్తో ట్రై చేస్తాను, దానికి చీమ కొట్టినట్టు కూడా లేదనుకుంటా. ఓకే, ఒక్కసారి ఇంకా ఎయిర్తో కూడా ట్రై చేసి చూద్దాం. అసలు నార్మల్గా గైస్ ఈ పాటికి ఏదైనా వెహికల్ అయితే బ్లాస్ట్ అయిపోయేది, కెమెరా యాంగిల్స్ మార్చినంత మాత్రాన నాకు తెలిసి బ్లాస్ట్ అవ్వదు. ఏకేం ట్రై చేసి చూద్దాం. లేదు గైస్, దానికి ఏం కావట్లేదు. అదే ఇప్పుడు ఒక్కసారి రాకెట్ లాంచర్ తీస్తే ట్రై చేసి చూద్దాం అది కూడా. కాల్చే ముందు కొంచెం దూరంకైతే వెళ్దాం, సో చూస్తానికి కూడా కొంచెం బాగుంటుంది. ఓకే, వచ్చేసాను, షూట్ చేస్తాను గైస్, లెట్స్ గో. బూమ్, ఆహా, బై బై. అదిదో బలి వెళ్ళిపోయింది గైస్ ఆకాశంలోకి. ఇంతే, ఏంటో మరి హెలికాప్టరా మజకన అంటుందేమో. నాకు తెలిసినంత వరకు ఆ హెలికాప్టర్కి ఏవో శక్తులు ఉన్నాయి గైస్, ఊరికెళ్ళే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే గైస్, మనం ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేయకుండా మనం ట్రైన్ని ఆన్ చేసి అంటే ఫార్వర్డ్ నొక్కి ట్రైన్ ముందు నూర్చుంటే మనం పోతామంట. సో అది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం, వర్క్ అవుతుందో లేదో. మనం స్టార్టింగ్లో ఆల్రెడీ ట్రై చేశానే, అప్పుడు కూడా యాక్టివేట్ చేసినట్టుండా. సో ఇప్పుడు నేను ఎటువంటి ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేయలేదు గైస్. సో ట్రైన్ అయితే ఫార్వర్డ్ కొట్టేశాను, మూవ్ చేశాను. చూద్దాం మనకు అసలు ఏమన్నా అవుతుందో లేదో. ఈ హెల్త్ అయితే తగ్గింది, కాకపోతే మనోడికి ఏం కాలేదు. ఇప్పుడు నాకు అదే సర్టిఫికేట్ జరిగితే ఏమన్నా అవుతుందా, డౌటే అనుకుంటానే ఉన్నా గైస్. సో ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేసుకునేటువంటి ట్రై చేస్తే ఖచ్చితంగా పోతాం గైస్. ఇప్పుడైతే మనం సూపర్ పవర్ డాగ్స్ని అయితే చూసేద్దాం. నార్మల్గా ఏదైనా వెహికల్ని ట్రైన్ మీద స్పాన్ చేసినప్పుడు వన్స్ ట్రైన్ మూవ్ అయినాక
ఆటోమేటిక్గా వెహికల్స్ అన్ని పడిపోతాయి గైస్. కానీ ఇక్కడ డాగ్స్ మడికి అసలు పడవు, అది కూడా చూపిస్తారు. డాగ్ చీట్ కూడా చేసి 600 డైల్ చేస్తే డాగ్ అయితే పైన స్పాన్ అయిపోయినట్టు ఉంది. ఎస్ పైన వచ్చేసిందా, పైన అయితే డాగ్ వచ్చేసింది గైస్. ఒకటి సరిపోతుందిలే ప్రస్తుతానికి. ఇక ట్రైన్ అయితే మూవ్ చేయడమే ఆలస్యం. ఓకే కంట్రోల్స్ అయితే ఓపెన్ చేశాను, ట్రైన్ కంట్రోల్స్ ఫార్వర్డ్ అయితే కొట్టేశాను. చూడొచ్చు గైస్ డాక్లో ఎటువంటి చలనం కూడా లేదు, అట్లానే గాలి ఉండిపోతుంది. ఓకే ట్రైన్ లాస్ట్ బోగీకి అయితే వచ్చేసింది, పడుతుందా పడదా నాకు తెలిసి. ఓకే ట్రైన్ డాన్స్ చేస్తుంది. ఎస్ గైస్ డాగ్ అయితే అలానే గాల్లో ఉంది. నార్మల్గా ఏదైనా బైక్ అయినా సరే ఈజీగా పడిపోతుంది గైస్, అది కూడా చూపిస్తాను. గైస్ ఇప్పుడైతే డాగ్స్ స్పాన్ చేశాను, అంతేకాకుండా మన గోస్ట్ బైక్ని కూడా స్పాన్ చేశాను. సో బైక్ పడుతుందా చూద్దాం, మీకే తెలిసిపోతుంది. సో డాగ్స్ అయితే కన్ఫర్మ్ అయింది గైస్, డాగ్స్ అయితే పడదు. ఇప్పుడు బైక్ అయితే చూద్దాం. ఓకే ఎండింగ్ అయితే వచ్చేసాం, డౌట్ లేదు గ్యారంటీగా బైక్ అయితే పడిపోతుంది. కానీ డాగ్స్ అయితే గైస్ పడవన్నమాట. సో మీకు కూడా తెలియదు అనుకుంటున్నాను, తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళైతే చూశారు కదా అదనమాట. ఓకే ఇది గైస్ వీడియో అయితే, ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం, బై బాయ్. I'm done.